అన్నీ అనుకూలించాయి కాబట్టి సరిపోయింది. లేదంటే 25 ఏళ్ల కింద ఆ రోజును అందరూ ఒక చేదు నిజంగా గుర్తుపెట్టుకునేవాళ్ళు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజుగా మిగిలిపోయి ఉండేది ఆ రోజు. ఎందుకంటే ఒక్కరిద్దరు కాదు, టాలీవుడ్ సినీ ప్రముఖులంతా కలిసి ప్రయాణిస్తున్న ఒక విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. దాంతో అందులో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కాసేపు గాల్లోనే ఉన్నాయి. ఈ దారుణమైన సంఘటన సరిగ్గా 27 ఏళ్ల క్రితం జరిగింది. 1993 నవంబర్ 15 మద్రాసు నుంచి హైదరాబాద్ మీదుగా దేశ రాజధాని ఢిల్లీ వెళ్లేందుకు ఓ విమానం బయలుదేరింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం సహా అనేక మంది సినీ తారతో కలిపి మొత్తం 247 ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో పొగమంచు అధికంగా ఉండడంతో విమానం ల్యాండింగ్కు పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో చేసేదేం లేక విమానం మళ్ళీ మద్రాసు వైపు ఎగిరింది. ఆ సమయంలోనే నెల్లూరు జిల్లా ఆవరణంలోకి వచ్చిన తర్వాత విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్లు అనౌన్స్ చేశారు. ఆ క్షణంలో విమానంలో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉన్నారు. ఆ సమయంలో పైలట్లు వెంకటగిరి సమీపంలోని పంట పొలాల్లో ల్యాండ్ చేశారు. అది ఒక రకంగా ల్యాండింగ్ కాదు, క్రష్ అయిందని చెప్పాలి. చాలా చాకచక్యంగా వాళ్ళు పంట పొలాల్లో అత్యవసర ల్యాండింగ్ చేయడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ రోజు ఏదైనా జరగరాని జరిగితే ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలామందిని పోగొట్టుకోవాల్సి వచ్చేదని అప్పుడు విమానంలో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు చెప్పిన మాట. మరోవైపు సినిమా వాళ్ళు ఉన్న విమానం మన పంట పొలాల్లో ల్యాండ్ అయిందట అని తెలుసుకున్న సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ సంఘటనా స్థలానికి తండోపతండాలుగా వచ్చారు. ఈ ఘటన గురించి పలువురు సినీ ప్రముఖులు కొన్నిసార్లు ఇప్పటికీ గుర్తు చేసుకుని భయపడతారు కూడా. ఆ రోజు ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు మీతో మాట్లాడడానికి మేము ఇలా ఉండేవాళ్ళం కాదంటూ చెప్పుకొస్తారు. ఎయిర్ బస్ కంపెనీ A300 మోడల్కు చెందిన ఈ విమానం ఖరీదు అప్పట్లో 100 కోట్లట. 1976 ఈ విమానాన్ని కొలువులు చేయగా ప్రమాదానికి గురే సమయానికి సుమారు 40,000 గంటలు ఆకాశంలో ప్రయాణించిందట. ఏదేమైనా ఆ రోజు సాంకేతిక సమస్య ముందే గుర్తించి పంట పొలాలు ల్యాండ్ చేయడమే మంచిదైంది. అలా కాదని మొండిగా మద్రాసు వెళ్తుంటే మధ్యలోనే కూలిపోయి అందరూ చనిపోయేవాళ్ళని నాటి సంఘటన గురించి కథలు కథలుగా చెబుతూ ఉంటారు.